पश्चिम गोदावरी जिला एलूर वेलेरपाड़ मंडल सीपीआई एमएल न्यू डेमोक्रेसी वेलेरपाड़ मंडल कमिटी आध्वर्यंलो कलेक्टरेट वद्द धर्ना निर्वहिंचारु। 100 ग्रामालकु चेंदिन वेल आदिवासी पेद कुटुंबालु पोड़ भूमुलकु पट्टालु कोरकु दरखास्तुलु पेट्टुकुन्नारु। अयिते 5-6 गुरिकि मात्रमे पट्टालु इच्चारनि, अदे विधंगा सागुनीरु अंदक पंटलु एंडिपोयि रैतुलु तीव्र नष्टालु चूस्तुन्नारनि अन्नारु। జిల్లా కార్యదర్శి సభ్యుని వేలేరుపాడు కుగురు 2 మండలాల్లో పోడు బొమ్మల పట్టాల కోసం గత అనేక సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు పోరాటాలు మా పార్టీ చేసింది। మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి వేలాది మంది ఆదివాసీలు గిరిజనులు దరఖాస్తు ఇచ్చారు। దరఖాస్తు ఇచ్చినప్పుడు ఈ రోజు దాకా ఇచ్చినటువంటి దరఖాస్తు పట్టాలు ఇవ్వనట్టు పరిస్థితుంది। గతంలో 2004 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి పట్టాలే ఈ రోజు ఇచ్చే పరిస్థితుంది। ఒక్కో గ్రామానికి 5-10 మందికి ఇట్లా ఇస్తున్నారు, మిగతా పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితుంది। రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోడుమూరు పట్టాలకు సంబంధించి ఆదివాసీలకు అందరికి ఇస్తామని చెప్పి ఈ రోజు దాకా పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితుంది। మరి ఆదివాసీ మిగిలినటువంటి పెండింగ్లో ఉన్న పట్టాలు మొత్తం కూడా ఇవ్వాలని చెప్పేసని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగానే పెదవాగు ప్రాజెక్టు కావాలకు సంబంధించి పెదవాగు ప్రాజెక్టు మరి పాలవాటు తెలంగాణ అసలాపేట మండలం గుమ్మడిపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం అయింది, కొన్ని 80 నిర్మాణం చేశారు। 16,000 ఎకరాల భూములు సాగు అంచనా ఉన్నప్పుడు కూడా వేలేరుపాడు మండలంలో 10,000 ఎకరాల భూములకి సాగేటువంటి పరిస్థితి ఉంది। ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రాజెక్టులు కాలువలు డిస్ట్రిబ్యూటర్స్ పంట కాలువలకు సంబంధించి పంట పొలాలను కూడా మరి పట్టించుకునే పరిస్థితి ఉంది। అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి గతంలో జిల్లా కలెక్టర్ గారికి అటిడిపిఓ గారికి స్థానిక తహసీల్దార్ గారికి అనేక సార్లు దరఖాస్తు ఇచ్చాం। ఈ రోజు దాకా కాలువలు మరమ్మతు చేయకపోవడం వల్ల రైతాంగం ఆదివాసీలు ఇతర పేదలు రైతాంగం వేసినటువంటి పంటలు మొత్తం ఎండిపోతూ ఉన్నాయి। ఆర్థికంగా వాళ్ళు అన్యాయం గురవుతున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు, మరి అక్కడ అప్పులు పాలవుతున్నారు। అదేవిధంగా ఆంధ్ర నుంచి విలీనం అయిన తర్వాత 2014 నుంచి ఈనాటి వరకు 7 సంవత్సరాల కాలంలో పోలవరం ముంపు పేరుతోటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆపినటువంటి పరిస్థితి ఉంది। పోటు భూముల పట్టాలకు సంబంధించి కానివ్వండి, రైతాంగం సంబంధించిన పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది। అదేవిధంగానే విద్య వైద్యం మరి రోడ్లు అన్ని రకాలు కూడా అభివృద్ధి కానివ్వండి పరిస్థితి ఉంది। ప్రతి సంవత్సరం కూడా మరి గోదావరి వరదలు వచ్చి ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చినటువంటి పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది। ఈ రకంగా మరి ఒక పక్కన పోలవరం ముంపు పేరుతోటి అభివృద్ధి చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు మరి R&R ప్యాకేజీ 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్యాకేజీ జీవో విడుదల చేసినప్పుడు కూడా ఆ జీవోని అమలు చేయని పరిస్థితి ఉంది। ఆ జీవోని అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగానే రుద్రమకోట నుండి అల్లూరు నగర్ వరకు మరి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు పైప్ లైన్ మా పంచాయతీలో ముఖ్యంగా అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, తాగునీరు, రోడ్డు సదుపాయాలు, అలానే మాకు పెదవాగు ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి వాటర్ కూడా ఈ డ్రైనేజీలు కాలువలు సక్రమంగా లేకపోవడం వల్ల నీరు ఎక్కడెక్కడ పోయి నీళ్ళు కూడా పంటకు సరిపడే నీళ్ళు కూడా మా ప్రాంతానికి రావట్లేదు। మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఆ కాలువలన్నీ కూడా బాగు చేసి గతంలో పోడు భూముల దరఖాస్తులు కూడా వేల సంఖ్యలో ఇచ్చాం, అవి ప్రభుత్వం నామమాత్రానికే ఒక 20-30 ఇచ్చింది తప్ప ఇక మిగతా అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి। అవి కూడా త్వరగా పరిష్కారం చేసి ఈ ఆదివాసీ గిరిజన గ్రామాలలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలందరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం।